అందరూ ఒకటే దగ్గర ఉన్నారా? మీరు తొమ్మిది మంది ఒకటే దగ్గర ఇద్దరం కమిటీ ఉంటుంది సార్, కమిటీ ముందుకే తెలుస్తుంది. అప్పుడు మాట్లాడుతుంది. మీకు ఇంత ఇబ్బంది అవుతుంది? మేము హైదరాబాద్ గెలో చూడ కూర్చుంటే సార్ డ్యూటీ కాదు కట్టా. ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చుంటే ఏం జరుగుతుంది అని ఫోన్ చేసి అడగాల్సిన బాధ్యత కూడా లేదు మీ సీపీ కొన్నమాట. వస్తుంది నాతో ఫోన్ మాట్లాడి, నాతో పెద్దవాళ్ళమా సార్? ఏ సీపీలో మాత్రం ఫోన్లో మాట్లాడి నేను నీకు చెప్పిన ఇడిచి పెడతానని మాట్లాడుకున్న తర్వాత ఏ సీపీలతో ఏం మాట్లాడుతుంది? డిపార్ట్మెంట్ గౌరవిస్తుంటే మీరు దాన్ని ఇంకొక రకంగా అర్థం చేసుకుంటారు. అట్లా చేసుకుంటలేదు సార్. అని గౌరవించి మాట్లాడలేదు నేను. ఎప్పుడు సార్ అనే పరిస్థితి గౌరవంగా మాట్లాడలేదు సార్. నేను కూడా మీకు ఏం అర్థం చేశాను? ఇదే ఎంత పెద్ద ఎంత మంచి గౌరవం ఇచ్చారు కదా మీరు సార్. మీకు తెలుసు మీరు ఒకటే వచ్చింది, మీరు లేకుంటే బెయిల్ ఎక్కడ వచ్చింది సార్? బెయిల్ ఇష్యూ కదా. మీకు తెలియదు ఏమన్నా సార్? దీని లేయర్ అసలు రాత్రి రాత్రి జేసీబీ పెట్టి కూలగొడుతుంది కదా గవర్నమెంట్ జాగాలు కడుతున్నారు. అదే సార్, ఇప్పుడు దీనిలో కంప్లైంట్ చేయాల్సిన వాళ్ళు వన్ వీక్ ఆగమన్నారు. రంగనాథ్ సార్ కూడా ఎవరు కంప్లైంట్ ఇవ్వలేడు దాకా. రేవంత్ రెడ్డి గారు ఏమైనా రాసి కంప్లైంట్ ఇచ్చారు కూలగొట్టమని చెప్పిండా? లేకపోతే లోపల ఉండే కమిషనర్ ఎవరైనా వచ్చి ఇల్లీగల్ కట్టి కూలగొట్టారని కంప్లైంట్ ఇచ్చిరా? చట్టంతో నిబంధన చేసుకోవాలి. మీరు చేస్తలేరు. డెఫినెట్లీ చేస్తాం సార్. ఏడో చేసిర్రు? ఇస్తాను సార్, వన్ వీక్ ఆగమన్నారు. అరే ఇచ్చినోడే దొంగ కంప్లైంట్ ఇచ్చిండు, అది భూమే కాదు అంటున్నా. అందుకే సార్ ఆయన ఇవ్వాలి కదా. అది కూడా ఇలా జరిగి ఉంటే నేను మీ పోలీస్ స్టేషన్కి రాకపోయి ఉంటి. చట్టం ముందు అందరూ సమానమని మీరు ఉంటి. ఇప్పుడు దొంగతనం చేస్తే లెక్క దేశం కోసం ధర్మం కోసం కొట్లాడే కార్యకర్తలు మీరు జైల్లో పెట్టి నువ్వు ఇంట్లో పడుకోస్తారంటే నేను ఎట్లా పడుకోవాలి? ఏ తప్పు చేసింది అప్లేవాడు? మీరు చేయాల్సిన డ్యూటీ, పంచాయతీ సెక్రటరీ చేయాల్సిన డ్యూటీ నాకు చేసిరు. అట్లా చెడి తిరుగుతుంది కదా కేసు అంతా. మీరు ఎన్ని గంటలు లేరు? ఎన్ని కేసులు చేసిరు? ఎంత అరెస్ట్ చేసిరు? లిస్ట్ ఎందుకు రాదు? కంప్యూటర్ కదా ఓ మీరు అంతా రాసినట్టు. పోయిన నెల క్రైమ్ మీటింగ్ ఎప్పుడైంది? పోయిన నెల క్రైమ్ మీటింగ్ ఎప్పుడైంది ఏసీపీ సార్? ప్రతి నెల క్రైమ్ మీటింగ్ అవుతుందా కాదా? అయితే సార్, క్రైమ్ మీటింగ్ లో మీరు అన్ని రాస్తారా? ప్రతి నెల క్రైమ్ మీటింగ్ లో ఈ నెలలో ఇన్ని కేసులు అయినాయి, ఇంత మందిని పట్టుకొచ్చినాం, ఇన్ని మోటార్ సైకిల్, ఇంత బంగారం దొరికిందని రాస్తారు కదా? అది చూపెట్టు నాకు. 183 కేసులలో మీ ఎస్ఐ ఎంత మందిని అరెస్ట్ చేసినారు నాకు? మమ్మల్ని లోకల్ వాడు కదా, ఇటు పొద్దుగా లేతేనే కళ్ళ ముంగట్టు ఉండేటోడు.
వీని బడ హోటల్ కట్టి టిఫిన్ చేసుకొని ఎట్లా ఎత్తికొస్తాడు కార్యకర్తని? పారిపోయిండు, ఓ ఆరు నెలలు అయింది ఊళ్ళో కనబడతలేడు. మీ పోలీసులే వద్దరు పాస్పోర్ట్ తీసుకొని తప్పులు చేసుకుంటే వేరే దేశాలకి, వాళ్ళని పట్టుకొచ్చుకోరు ముందుగా, తర్వాత మమ్మల్ని పట్టుకురారు. పట్టుకురాడు సార్ వాళ్ళని, పోయి నడి చూసి నవ్వుతారు. ఇంకా మంచి వాళ్ళని పట్టుకొచ్చి దొంగలు విడిచిపెడుతున్నారు. మీరు ఏఎస్ఐ కంప్లైంట్ ఇచ్చిన్నాడు 420 gram అమ్ముకుంటుండని, వారిని పట్టుకురాలే ఎందుకు పట్టుకురాలేదో చెప్పురి. కంప్లైంట్ ఇచ్చిన ఏఎస్ఐ అమాయకుడు పట్టుకురాని ఎస్ఐ మంచివాడు మీ దృష్టిలో. ఇంతకుముందు కూడా ఇదే పోలీస్ స్టేషన్ లా ఇసుక లారీ లాపి మామూలు వసూలు చేయబడి చేయకపోతే ఎక్కడ చచ్చిపోయిండు. చచ్చిపోయిండే చచ్చిపోలేదు, మర్చిపోయిండ్రా? క్రైమ్ నెంబర్ ఏంటి తీసి చెప్పండి రా. ప్రభాకర్ రెడ్డి. ప్రభాకర్ రెడ్డి సార్. రామకృష్ణారెడ్డి బాబు మెక్ సర్వీస్ ఆయన పల్లెక దేశం కోసం కొట్టాడని చచ్చిపోయిండు. అదే నెల నెల ఇవ్వలేదని చంపేసిరు ఒక ఎస్ఐని. మీరు అన్నారు యంగ్ ఆఫీసర్ అండి, యంగ్ ఆఫీసర్ అయితే ఏమైనా తిడుతున్నావా, ఏమైనా కొడుతున్నావా, తప్పు చేసి చెప్పాలి ఆయనకి తప్పు చేసినావు సార్ అని.